తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో 4 సార్లు ఎంపీగా 2 సార్లు కేంద్ర మంత్రిగా అనుభవం ఉన్న టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై పార్లమెంట్లో వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కోట మండల కేంద్రమైన గాంధీ బొమ్మ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముందుగా వెంకన్నపాలెంలోని పనబాక లక్ష్మి నివాసానికి చేరుకున్న ఆయనకు గూడూరు నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి కోట క్రాస్ రోడ్డుకి చేరుకుని క్రాస్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ల వరకు కాలినడకన ర్యాలీ నిర్వహించి కోట పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద బహిరంగ సభకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేందుకు పనిచేసే పనబాక లక్ష్మిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు ఎంపీలు గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల గూడూరు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్, పనబాక కృష్ణయ్య పాల్గొన్నారు. హెడ్క్వార్టర్లో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అభిమాన నాయకుడు, యువతకి ఆదర్శం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడు, నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా తనయుడు, రేపు ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేని తెలుగుదేశం పార్టీ అత్రాత మహారథులకు, మరి ముఖ్యంగా ఈరోజు ఎంతో ఆదర్శంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే మాది ఎప్పుడు కూడా ఇదే పసుపు పండుగ, ఇదే పసుపు చెప్పాలని నిరూపించినటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోదర సోదరీమణులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎక్కడో శ్రీకాకుళం ఉన్నది, ఆ శ్రీకాకుళం ఆ మూల ఉంటే అక్కడే మన పసుపు జెండాని ఎట్టి పరిస్థితుల్లో తిరుపతిలో గెలిపించుకోవాలని మన కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి మీ అందరి కోసం మేము వచ్చాం. ఎందుకంటే రేపు గెలిచే అభ్యర్థి కేవలం తెలుగుదేశం పార్టీకో ఈ తిరుపతితో కాదు, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి మన అందరికీ కూడా మంచి జరిగే విధంగా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎలాంటి నాయకులు కావాలి? నిజాయితీ కలిగినటువంటి నాయకులు కావాలి. అందుకే అనుభవం ఉన్నటువంటి మీ అందరికీ పరిచయం ఉండి రేపు తిరుపతి నుంచి మీరు పార్లమెంట్కి పంపిస్తే మన కోసం గట్టిగా కేంద్రాన్ని నిలదీసి మాట్లాడేటటువంటి మన మాట లక్ష్మీ గారిని మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పార్లమెంట్కి కౌరవులు పాండవులు వెళ్ళారు. దాంట్లో భాగంగా వైకాపా పార్టీకి చెందిన 28 మంది కౌరవులు వెళ్ళారు, 22 మంది లోక్సభలో ఉన్నారు, 6 ఏమో రాజ్యసభలో ఉన్నారమ్మా. అదే తెలుగుదేశం పార్టీ నుంచి 4 పార్టీలు వెళ్ళారు, 3 లోక్సభలో, 1 రాజ్యసభలో మన కోసం ఈరోజు పోరాడుతున్నారు. 28 మంది కౌరవులు జగన్ రెడ్డి గారు కేసు మాఫీ కోసం ఏకంగా మోడీ గారు కాలు పట్టుకుంటా మనం చూసా. మంది కౌరవులు ఏనాడైనా రాష్ట్రం కోసం పోరాడారా? ఏనాడైనా మన సమస్యల కోసం పోరాడారా? ముగ్గురాజు పట్టం పోతే ఏమైంది? గోవిందా గోవిందా. రామయ్య పట్టం పోతే ఏమైంది? గోవిందా గోవిందా. మన నెల్లూరు ఎయిర్పోర్ట్ ఏమైంది? ఈరోజు మనం చూస్తున్నాం పాండిచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ బీజేపీ నాయకులు ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రత్యేక హోదా అక్కడ హామీ ఇస్తే మన రాష్ట్రం నుంచి వైకాపా కౌరవులు ఒక ఆయన అక్కడికి వెళ్ళాడు, ప్రచారం చేస్తున్నాడు బీజేపీకి. ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది.